ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం అభిప్రాయ సేకరణ జరుపుతోంది. బీజేపీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్తో తొలిరోజు సమావేశం జరిగింది. మొత్తంగా 14 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో శివప్రకాష్ విడివిడిగా భేటీ అయ్యారు. ఇవాళ మిగిలిన 11 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నేతలతో సమావేశమవుతారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ ఏపీని మాత్రం పక్కన పెట్టింది. పొత్తుల చర్చల కారణంగా ఒక అభ్యర్థిని సైతం ప్రకటించలేదు. ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్టానం అభిప్రాయ సేకరణ జరుపుతోంది. బీజేపీ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్తో తొలిరోజు సమావేశం జరిగింది. మొత్తంగా 14 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో శివప్రకాష్ విడివిడిగా భేటీ అయ్యారు. ఇవాళ మిగిలిన 11 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నేతలతో సమావేశమవుతారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఏపీలో బీజేపీ పొత్తుతో వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సంతోష్, అంటే ప్రస్తుతం జరుగుతున్న కసరత్ అంతా కూడా పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద కాకుండా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, అసలు పార్టీకి సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శివప్రకాష్ ఎవరైతే ఉన్నారో జాతీయ సహ సంఘటన కార్యదర్శి, ఢిల్లీ ప్రతినిధిగా ఏపీ వ్యవహారాలు చూస్తున్న, ఏపీ వ్యవహారాలు చక్కబడుతున్న శివప్రకాష్ గత కొంతకాలంగా ఏపీ వ్యవహారాలతో పూర్తి స్థాయిలో టచ్లో ఉన్నారు. ఏపీలో నేతల పనితీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే బీజేపీ పార్టీ అధినాయకత్వం ఇస్తున్న గైడ్లైన్స్ను, లేకపోతే చేపట్టాల్సిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు చేస్తున్నారన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ చర్చ అనేది ఈ శివప్రకాష్ రెగ్యులర్గా పార్టీకి సంబంధించిన నేతలందరితోనూ టచ్లో ఉన్నారు. సో ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ఖరారు కాబోతోంది. అలాగే బీజేపీ కూడా తొలి విడత ఎన్ని అభ్యర్థుల జాబితా, ఎంపీ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కసరత్తు కూడా బీజేపీ కూడా ఇక ప్రారంభించినట్టుగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్నికలకు సంబంధించి మరింత క్లారిటీ, అంటే పొత్తులకు సంబంధించి అటు బీజేపీ క్యాడర్లో కూడా పూర్తి స్థాయిలో సందిగ్ధంలో నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా, లేకపోతే టీడీపీ జనసేనతో కలిసి వెళుతుందా అన్న సందిగ్ధం ఇంకా బీజేపీ క్యాడర్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఈ సందిగ్ధతకు, ఈ డైలమాకు తెరదించే ప్రక్రియ కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ 2 రోజుల సమావేశాల్లో జిల్లాలకు సంబంధించిన, వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలతో వరుస భేటీలు అవుతున్నారు శివప్రకాష్. నిన్న 14 జిల్లాలకు సంబంధించిన నేతలతో, ముఖ్య నేతలతో, ఆ జిల్లాల్లోని ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో భేటీ అయ్యారు. ఇవాళ 11 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు శివప్రకాష్. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరన్నా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అన్న అంశానికి సంబంధించి ఆరా తీయడంతో పాటుగా ఒకవేళ పొత్తుతో వెళ్లే అవకాశం ఉంటే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, పొత్తు లేకుండా వెళ్తే ఏ విధంగా ఉంటుంది అన్న అంశం మీద కూడా కొద్దిగా ఆరా తీస్తున్నట్లుగా శివప్రకాష్ ఆరా తీస్తున్నట్లుగా మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించిన తర్వాత 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల సారాంశాన్ని పార్టీ హైకమాండ్కి శివప్రకాష్ అందించనున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు చూసుకుంటా అంటే పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత కీలకమైన చర్చ పార్టీలో జరుగుతోంది. ప్రస్తుతం ఈ సమావేశాల్లో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద పార్టీ అధిష్టానం కావచ్చు, లేకపోతే శివప్రకాష్ కావచ్చు, కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది కీలకమైన నేతలు కూడా కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం నిర్ణయమే, పొత్తులకు సంబంధించి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి దానికి కట్టుబడి ఉంటామో, దానికి అనుగుణంగా పనిచేస్తామని ఒకవైపు చెప్తేనే, మరొకవైపు నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పొత్తుతో వెళితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఈ పొత్తును కోరుకుంటున్నారు. 2014 కాంబినేషన్ మళ్ళీ తిరిగి రిపీట్ కావాలి అంటే 2024లో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కలయికతోనే ఎన్నికలకు వెళితే బాగుంటుందన్న చర్చ కూడా ఇటు బీజేపీ వర్గాల్లోని కొంతమంది నేతలు బహిరంగంగానే చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వహించిన, గతంలో ప్రాతినిధ్యం వహించి చట్టసభల్లోకి వెళ్లిన విష్ణుకుమార్ రాజు తిరిగి అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన నిన్న అయితే చాలా స్పష్టంగా బహిరంగంగానే చెప్పారు, పొత్తులతో వెళితేనే పార్టీకి మేలు జరుగుతుంది. 2014లో
పదమూడు స్థానాల్లో పోటీ చేసి, పొత్తుల్లో భాగంగా 13 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలను గెలుచుకున్నాము. అలాగే 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాలను గెలుచుకున్నాము. సో అప్పటితో పోల్చుకుంటే బీజేపీ గ్రాఫ్, మోడీ ఇమేజ్ ఇంకాస్త బాగా పెరిగాయి కాబట్టి ఇప్పుడు తమకు మరింత వెసులుబాటుగా ఉంటుంది. సో పొత్తుల్లో భాగంగా వెళ్తే కనుక ఖచ్చితంగా మరిన్ని ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. తాను గెలవడమే కాకుండా తనతో పాటు ఇంకొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు కూడా చట్టసభల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి దాదాపు 4-5 ఎంపీలు గెలిచే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా ఈ బీజేపీ వర్గాల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఎవరైతే సీరియస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, ఎన్నికల్లో సీరియస్గా పోటీ చేయాలని భావిస్తున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొత్తు వైపు మొగ్గు చూపుతున్నట్లుగానే మనకి కనిపిస్తుంది సంతోష్. థ్యాంక్ యూ.